హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెయింట్ వర్క్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వైట్ కలర్ పెయింట్లో మనకి గ్రీన్ కలర్ పెయింట్ అనేది రావాలంటే ఏమేమి పెయింట్స్, ఏమేమి కలర్స్ కలుపుకోవాలి, కలిపిన తర్వాత వాల్స్కి అప్లై చేసిన తర్వాత ఆ కలర్ ఎలా వస్తుంది అనేది ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా దీనికోసం వైట్ పెయింట్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ రెండు బకెట్లోకి తీసుకున్నాం కదా, ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ రావాలంటే ముందుగా దానికోసం ఎల్లో కలర్ అనేది మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ అనేది కొంచెం మిక్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఎల్లో కలర్ మిక్స్ చేసిన దాంట్లో తరువాత మనకి గ్రీన్ కలర్ అనేది మనం మళ్ళీ మిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విధంగా అప్లై చేసుకుంటే మనకి కొంచెం డార్క్ గ్రీన్ టైప్లో మనకి కలర్ అనేది రావడం జరుగుతుందండి. ఇది వచ్చేసి వాల్స్కి వాటికి చాలా బాగుంటుంది. మనకి ఆ కలర్ అప్లై చేసిన తర్వాత ఎలా ఉంటుంది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు మనకి ఎల్లో కలర్ అయితే వేశారు కదా, ఇప్పుడు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే మిక్స్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం మనకి వైట్ కలర్ పెయింట్లోనే మిక్స్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది ఇందులో వేయడం జరిగింది. ఇప్పుడు గ్రీను ఎల్లో రెండు మిక్స్ అయితే కొంచెం డిఫరెంట్ కలర్ అనేది మనకి రావడం జరుగుతుందండి. ఆ కలర్ని వాల్స్కి అప్లై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా ఎలా కలుపుతున్నారనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. వైట్ కలర్ పెయింట్లో మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ రెండు మిక్సింగ్ చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇది కలుపుకునేటప్పుడే మనం మనకు నచ్చిన కలర్ వచ్చిందా లేదా అనేది ఒకసారి ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలండి. ఆ కలర్ వచ్చిందాక మనం ఏంటంటే కావాలనుకుంటే మరొకసారి మళ్ళీ ఎల్లో కలర్ అనేది మనం కొంచెం వేసుకొని మిక్సింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు నచ్చిన కలర్ రావాలి కాబట్టి కొంచెం ఎల్లో తగ్గితే కొంచెం ఎల్లో మిక్సింగ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ తగ్గినట్లు వచ్చినట్లయితే కొంచెం గ్రీన్ అనేది మిక్సింగ్ చేసుకోవచ్చు. అది మీరు అప్లై చేసే కలర్ను బట్టి కొంచెం డిఫరెన్స్గా మీరు మార్చుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా మనం అప్లై చేసిన వాల్స్కి ఈ కలర్ అనేది మీరు గమనించవచ్చు అండి. వాల్స్కి ఈ కలర్ అనేది మనం వేసిన తర్వాత టోటల్గా ఏ విధంగా లుక్ అనేది వచ్చిందో మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇందాక కలుపుకున్న ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే మనకి షేడ్స్ అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ కలర్స్ అనేవి మనకి పాత గోడలకి యూస్ చేసుకోవచ్చు, కొత్త గోడలకి యూస్ చేసుకోవచ్చు, వాల్ పుట్టి అప్లై చేసిన గోడలకి యూస్ చేసుకోవచ్చు, అలాగే సీలింగ్కి కావాలన్నా సరే మనం సీలింగ్కి కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇది మాకు తెలీదా, మాకు తెలుసులే, మీరు చూపించేదేనని చెప్పి చాలామంది అయితే అనుకోవచ్చండి. మేమైతే ఇవన్నీ చూపిస్తుంది, తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మాత్రమే ఇవన్నీ కూడా మేము చూపించడం జరుగుతుందండి. ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని సపోర్ట్ అనేది అందించండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి, అక్కడ నుంచి కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు.